ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. కోడెల నివాసం నుంచి నర్సరావుపేటలోని స్వర్గపురి వరకు అంతిమయాత్ర జరగనుంది. కడసారి కోడెలను చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అలాగే అంతిమయాత్ర వాహనంపై నందమూరి బాలకృష్ణ, ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి అభిమానులను ఓదారుస్తూ ముందుకు సాగుతోంది అంతిమయాత్ర. దాదాపు నరసరావుపేట యావత్తు కూడా కోడెల అభిమానులతో నిండిపోయింది. ఆయనను ఒకసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అలాగే టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా ఆ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి ఆలూరి రమేష్ నడి తెలుసుకున్నారు. రమేష్, ఎంతసేపట్లో స్వర్గపురికి చేరుకునే అవకాశం ఉంది? అంతిమయాత్ర ఇంకా ఎంతసేపు జరుగుతుంది? ప్రస్తుతం కోడెల నివాసం నుంచి అంతిమయాత్ర ఇప్పుడే ప్రారంభమైంది. పార్టీ అగ్రనేతలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అంతిమయాత్రలో భాగస్వాములు అయ్యారు. ఆయన పనిచేసిన వారు, చదువుకున్న వారు, మిత్రులు, పార్టీ నేతలు, అనుచరులు, సహచరులు పెద్ద ఎత్తున కోడెల నివాసానికి రాత్రి నుంచి కూడా తరలి వస్తున్నారు. దీంతో ఆయన నివాస ప్రాంగణమే కాకుండా దాదాపు నరసరావుపేటలోని ప్రధాన వీధులంతా కూడా జన సందోహంతో నిండిపోయాయి. ఆ కడసారి చూసేందుకు తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గతంలో నరసరావుపేట ఎమ్మెల్యేగా చేసిన సమయంలో కోడెలు చేసినటువంటి అభివృద్ధిని వారంతా కూడా పదే పదే గుర్తు చేసుకుంటా ఉన్నారు. తాగునీటి సమస్య ఉన్న సమయంలో కోడెల ఏ రకంగా సమస్యను అధిగమించే ప్రయత్నాలు చేశారు, స్థానికంగా ప్రజలకు అభివృద్ధిని ఏ రకంగా పరిచయం చేశారు అనే అంశంపై వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున చర్చించుకోవడం మనకి ఇక్కడ కనిపించింది. దాదాపు ఒక 1.5-2 కిలోమీటర్స్ దూరం ఈ అంతిమయాత్ర కొనసాగుతుంది. సరిగ్గా అగ్రనేతలంతా కూడా పార్థివ దేహం వెంట వెళుతున్నారు. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఒక గంటన్నర పాటు ఇది కొనసాగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అంటే ప్రస్తుతం ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారా? ఆ స్వర్గపురి చేరుకునే లోపు దాదాపు 2 గంటల సమయం పడుతుందంటున్నారు. ట్రాఫిక్ పరంగా ఉదయం నుంచి కూడా పోలీసులు పూర్తి ఆంక్షలు విధించారు. వస్తున్నటువంటి క్రౌడ్ ని అంచనా వేస్తున్న సమయంగానే వాహనాలంతా కూడా దూరంగా ఆపేశారు. వివిఐపీస్ ప్రజాప్రతినిధులను మాత్రమే నివాసం దగ్గరికి రాశారు. కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, కేవలం పల్నాడు ప్రాంతం నుంచే కాకుండా ఆ జిల్లాల నుంచి, పొరుగు జిల్లాల నుంచి కూడా కోడెల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. కొంత ఆవేదన మొత్తం ఉదయం నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలు, నేతలు మనం గమనించినట్లయితే వారిలో తీవ్ర ఆవేదన కనిపిస్తా ఉంది. ఒక పౌరుషంతో వచ్చినటువంటి ఒక నేత, ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి ఒక నేత ఈరోజు ఈ స్థిరణ కొనసాగిస్తాడని తాము భావించలేదని ఆయనతో పనిచేసిన వారు, ఆయనతో పార్టీలో మెరిగిన వారంతా కూడా గుర్తు చేసుకోవటం మనం చూస్తా ఉన్నాం. భారీ ఎత్తున 3 రోజుల నుంచి దాదాపు మొన్న మధ్యాహ్నం ఘటన జరిగితే హైదరాబాద్ కొంతమంది సహచరులు అభిమానులు హైదరాబాద్ వెళ్లారు. నిన్న గుంటూరు చరు జిల్లాలో పలు చోట్ల ఆయన శివాలను అర్పించారు. ఈరోజు రాత్రి నుంచి కూడా కోడెల ఆసుపత్రిలో ఆయన నివాసం నుంచి, నివాసానికి పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు తరలివస్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ అంతిమయాత్రలో మహిళలు కూడా, ముసలు మహిళలు కూడా అంతిమయాత్రలో భాగస్వాములు అవసరం ఉన్న పరిస్థితి చూస్తే కోడెల ఎంత ముద్ర వేశారు. నరసరావుపేట ప్రాంతంలోనే చెప్తున్నారు, ఈ పల్నాడు ప్రాంతంలో కోడెల ముద్ర ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడ వచ్చినటువంటి జన సందోహాన్ని చూస్తే అర్థమవుతుందని నేతలు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఇప్పుడే అంతిమయాత్ర ప్రారంభమైంది. ముఖ్య నేతలంతా కూడా అంతిమయాత్రలో భాగస్వాములు అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ భారీగా జనం తల్లి రావడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఎదగనిపిస్తా ఉంది. అంటే పరిస్థితి మొత్తం అదుపులోనే ఉందా రమేష్? ఎందుకోసం అంటే కొంతమంది అభిమానులు, మన ఉదయం నుంచి కూడా ఎన్టీవీ రిపోర్టర్స్ తో కూడా చెప్పడం జరిగింది, రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, పోలీసులు వెళ్లనివ్వడం లేదు అని అంటున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? భద్రత పరంగా వాహనాలు వస్తే మరింత ఇబ్బంది అవుతుందనే కోణంలోనే పోలీసులు రిస్ట్రిక్ట్ చేశామని చెప్తా ఉన్నారు. దాదాపు నివాసానికి 1.5-2 కిలోమీటర్స్ నుంచి కూడా వాహనాలను దారి మళ్లించడానికి ప్రధాన కారణం ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. వివిఐపీ మూమెంట్ ఉన్న నేపథ్యంలో అంతిమయాత్రకు వివిఐపీ మూమెంట్ కు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామనేది పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి అది ఈ విషయంలో కొంత అభిమానులు, కార్యకర్తలు అసహనంతో ఉన్నప్పుడు కూడా భద్రతా పరంగా కొన్ని ఏర్పాట్లు చేయాలి కాబట్టి కొన్ని ఆంక్షలు విధించినట్టుగా డిపార్ట్మెంట్ నుంచి వెర్షన్ మనకి వినిపిస్తా ఉంది. కొంత ఆవేదన కార్యకర్తల్లో కనిపిస్తా ఉంది. కొంత తీవ్రమైనటువంటి బాధ వాళ్ళలో వ్యక్తమవుతున్న పూర్తి అదుపులోనే ఉంది. అంటే కడసారి చూసేందుకు ఇంకా
87 ఏళ్ల పైబడినటువంటి వృద్ధులు కూడా ఆ తరలి రావడం మాత్రం కొంత ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చించాల్సినటువంటి అంశంగా ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశంగా మనం చెప్పాల్సింది. అంటే నిన్నటి నుంచి ఏదైతే అంతిమయాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభమైన చోట ప్రతి చోట అడుగడుగున ఆగుతూ అభిమానులు అశ్రునయనాల మధ్య వచ్చింది. ఇప్పుడు కొంత ఆందోళన ఆవేదన, తమ నేతని ఇక చూసుకోలేము, ఇక ఆయన కనిపించరు అన్న ఒక భావోద్వేగం ఉప్పొంగే అవకాశం ఉంది. కొంతవరకు శ్రేణుల్ని అదుపు చేయడానికి, కేడర్ని అదుపు చేయడానికి సీనియర్ నేతలు ఎవరైనా వారితో మాట్లాడుతున్నారా? కొంత చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఆ నివాసం లోపల పార్టీ గది చాలా చిన్నగా ఉండడంతో ఎక్కువ మంది సందర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం రాత్రి నుంచి కూడా వాళ్ళంతా అభిమానులు వాళ్ళంతా వస్తున్నప్పటికీ కూడా వేల మందిగా ఆ తరలి వస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోలేని పరిస్థితి కొంత ఇబ్బందికి దారి తీసింది. దీంతో ఇప్పుడు అంతిమయాత్రలో భాగస్వాములు అవ్వడం ద్వారా ఆయన్ని చూసే ప్రయత్నం చేయాలని అంత స్థానిక ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, పార్టీ నేతలు, అభిమానులు అంతా కూడా ఆ తరలి రావడంతో వీధులన్నీ కూడా కిక్కిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. అంటే కొంతమంది టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు కూడా మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అదే స్థాయిలో కోడెల నరసరావుపేటలో అదే స్థాయిలో తన ముద్ర వేయగలిగారు. మహిళలు చాలా మంది కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఎక్కువ మంది చెప్పారు, డెవలప్మెంట్ అనేది మాకు తీసుకొచ్చినటువంటి ఒక నేతగా కోడెలను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. ముఖ్యంగా రాజకీయంగా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో తాము పండగా నిలిచారనే అభిప్రాయాన్ని ఒక పక్క పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా పూర్తిపూరు ఎక్కువగా తమకు అభివృద్ధిని అందించారు, సంక్షేమాన్ని తమకు తీసుకువచ్చారు. ఉదాహరణకు నరసరావుపేట తీవ్ర నీటి ఎద్దరు ఉండేటటువంటి ఈ ప్రాంతంలో సాగునీటిని అందించారు. మరోవైపు ఆయన సత్రపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్కడ డెవలప్మెంట్ కూడా తీసుకురావడం ద్వారా పెను మార్పులకు కారణమయ్యారు. మొదటి నుంచి కూడా కోడెల రాజకీయం కొంత అభివృద్ధికి ముడిపడి ఉంటుంది అనేది పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. దాంతో అభిమానులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు కానీ వృద్ధులు కానీ అందరూ అదే అభిప్రాయాన్ని ఎక్కువ వ్యక్తం చేస్తా ఉన్నారు. కోడెల స్వగృహం నుంచి స్వర్గపురి అంత్యక్రియలు జరిగే చోటు ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? దాదాపు ఇప్పుడే ప్రారంభమైంది, ఎంతసేపు పట్టచ్చు అక్కడికి వెళ్ళడానికి? ఒక 1.5 అవర్స్ పట్టే అవకాశం ఉంది. రోడ్లు అన్ని కూడా భారీగా జనంతో, అభిమానులతో, పార్టీ కార్యకర్తలతో నిండిపోయినటువంటి పరిస్థితి. దీంతో చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు 4 గంటల సమయానికి అంతిమయాత్ర శ్మశాన వాటికకు చేరుకుంటుందని కుటుంబ సభ్యులు కానీ పార్టీ నేతలు కానీ అంచనా వేస్తా ఉన్నారు. రమేష్, మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తుంది పోలీసులకు అభిమానులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది, తోపులాట జరుగుతుంది. మొత్తం పరిస్థితి అదుపులోనే ఉందా? దాదాపు సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఉంది? రక్షణ పరంగా పోలీసులు బందోబస్తు లో భాగంగా కొంతమందిని నిలువరించారు. ఆ సందర్భంగా కొంత తోపులాట వాగ్వాదం తప్ప ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ అక్కడ ఉన్నటువంటి కేసు పర్మిట్ చేయకపోవడంతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో కొంత అభిమానులు తమ నేతను చూడాలనే ఆందోళనతో ఒక బాధతో అక్కడ తమ అభిప్రాయాన్ని వెళ్ళగట్టే విషయంలో కొంత వాగ్వాదం లాంటిది జరిగిన తప్ప ఇతర పరిస్థితి పూర్తి కంట్రోల్ గానే ఉంది. ఎందుకంటే అగ్రనేతలు వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు కోణంలో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి రక్షణ ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే ఉందో అధికారిక లాంఛనాలకు దూరంగా ఉండాలని 2 సార్లు పోలీసు వెళ్లి అడిగినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు దానికి అంగీకారం తెలపలేదు. దానికి ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా, లేకపోతే చివరి నిమిషంలో ఏమైనా అధినేత చంద్రబాబు నాయుడు ఒప్పించే ప్రయత్నం ఏమైనా ఉందా? స్పీకర్ గా పనిచేసిన వారికి సాధారణంగానే అధికార లాంఛనాలతో వారికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలనేటటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కుటుంబ సభ్యులను సంప్రదించినప్పటికీ కూడా వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. ఈ ఘటనకు కారణమే ప్రభుత్వం కాబట్టి తాము ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతిపాదనను తాము తిరస్కరిస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి ప్రస్తుతం దీనిపై 1-2 దఫాలుగా ఒక చర్చలు జరిగినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ నేతల నుంచి వచ్చినటువంటి సూచనలు కూడా తీసుకున్న తర్వాత పోలీసులు రెవెన్యూ అధికారులు ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి ఏదైతే ఉందో దాన్ని కుటుంబ సభ్యులు తిరస్కరించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు కాసేపట్లో జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ప్రస్తుతం నరసరావుపేటలో ఉన్నటువంటి ఈ స్వర్గపురి శ్మశాన వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే బయట నుంచి చూస్తే ఇది ఒక దేవాలయం లాగా కనిపిస్తుంది, లోపటికి వస్తే ఒక గార్డెన్ లాగా కనిపిస్తుంది. కొద్దిసేపు నిలబడి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఇది ఒక శ్మశాన వాటిక అని తెలుస్తుంది. చాలామంది ఈ గుంటూరు నరసరావుపేట రోడ్డు పైన ఉన్నటువంటి శ్మశాన వాటిక అని తెలియక బయట ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా చూసి ఒక దేవాలయం లాగా భావిస్తారు. చాలామంది ఇక్కడికి వచ్చి తెలియని వాళ్ళందరూ బయట ఆలయం అనుకుని అక్కడ కొద్దిసేపు సేద తీరి భోజనాలు చేసిన తర్వాత ఆ తర్వాత ఇది శ్మశాన వాటిక అని తెలుసుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ కోడెల శివప్రసాద్ స్ఫూర్తితోనే ఈ శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు. ఆయన దీనికి సంబంధించి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే చాలామంది దాతలందరూ ముందుకు వచ్చి ఇంత అద్భుతంగా ఈ శ్మశాన వాటికను నిర్మించినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఒక్కసారి పక్కన భవనం కూడా ఉంది, ఆ భవనంలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఉంటారో వాళ్ళందరూ 15 రోజుల పాటు కార్యక్రమం జరిగి పూర్తయ్యేంత వరకు కూడా ఉండేందుకు వీలుగా ఒక అధునాతన ఆధునిక భవనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే అంత పకడ్బందీగా ఈ శ్మశానానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసుకునే విధంగా చాలా శ్రద్ధతో కోడెల శివప్రసాద్ నిర్మించినటువంటి శ్మశాన వాటికే ఇవాళ ఆయన అంత్యక్రియలకు ఇది వేదిక అయింది. కాసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభమైన తర్వాత నేరుగా ఇక్కడికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకువస్తారు. అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఎన్ని గంటలకు ఈ ప్రక్రియ మొదలవుతుందండి? సుమారుగా ఇది 4 గంటలకి ఇక్కడికి రావటం జరుగుతుందండి. డాక్టర్ గారి యొక్క పార్థివ దేహం వచ్చిన తర్వాత ఆ యొక్క దాని దహన సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమం అంతా ప్రారంభమవుతుందండి. అంటే ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ఈ కార్యక్రమం సుమారు 40 నిమిషాలు పడుతుందండి, దహన సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమం. ఈ అభివృద్ధి అంతా కూడా మా డాక్టర్ గారు చాలా ఇష్టముతో చేసిన కార్యక్రమాలండి. నరసరావుపేట పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందులో ప్రకాష్ నగర్లో టౌన్ హాల్ ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అట్లా ఆయన శ్రద్ధ ఎలా ఉండింది? ఏదండి ఈ స్వర్గపురిది నరసరావుపేట మున్సిపల్ ద్విశతాబ్ది ఉత్సవాల కార్యక్రమం అప్పుడు ఇది నిర్మాణం చేయాలని తలపెట్టారు. ఇది నిర్మాణం చేయాలి అనుకున్న రోజు దగ్గర నుంచి కూడా నరసరావుపేటలో వివిధ సామాజిక వర్గాలని అట్లాగే వ్యాపారస్తులు అందరినీ కూడా పిలిపించుకొని 1-4 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి దీంట్లో మనం ఏ రకంగా ఎటువంటి కార్యక్రమం ఎక్కడ ఏ పక్కన చేయాలి, వాళ్ళు ఉండటానికి ఇల్లు ఎట్లా రూములు ఏర్పాటు చేసుకోవాలి, ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా 1-4 సార్లు అందరినీ కూర్చోబెట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఎట్లా చేయాలి అనే విధంగా అన్ని రకాల వాళ్ళని కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ప్రతి వారానికి ఒక రోజున వారు ప్రత్యేకంగా దీని గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇది ఈ స్థాయికి వచ్చేంత వరకు కూడా చాలా అరివిరామంగా కృషి చేశారు డాక్టర్ గారు. వారు సంకల్పించిన తోడనే నరసరావుపేటలోని వ్యాపార వర్గాలు కానివ్వండి, వివిధ వర్గాలు అందరూ కూడా దీనికి సహాయం సుమారుగా 2.5 కోట్ల రూపాయలు ఏర్పాటు చేసి ఈ నిర్మాణం చేయడం జరిగిందండి. చూశారు కదా అంత అద్భుతంగా ఆయన శ్రద్ధతో దీన్ని నిర్మించే విధంగా కృషి చేశారు. చూడవచ్చు 4 వేదికలకు సంబంధించి ఎంత అద్భుతంగా ఇక్కడ నిర్మాణం చేశారు. ఒక ఆలయ నమూనా రీతిలో వీటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది. మొదటి వేదిక దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అక్కడ అన్ని వస్తువులన్నీ కూడా ఉంచారు. సుమారు 40 నిమిషాల కార్యక్రమం జరిగేటువంటి దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ వస్తువులన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి రెడీగా పెట్టారు. అంతిమ యాత్ర ముగిసిన తర్వాత ఈ శ్మశాన వాటిక దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం 40 నిమిషాల పాటు సాగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసే వీలుగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాసేపట్లో అంతిమ యాత్ర ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అన్నది మొదలవుతుంది. కెమెరామెన్ ఎస్బి శ్రీనివాస్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ నరసరావుపేట నుంచి.